سبحان الله والحمد لله والله أكبر سبحان الله والحمد لله السلام عليكم ورحمة الله وبركاته الحمد لله والصلاة والسلام على رسول الله أما بعد ما محمد صلى الله عليه وسلم جي تشرير رلوني పదిహేనవ భాగం ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకొనుటకు ముష్రికుల కుట్రలు ఇస్లాం ప్రచారాన్ని అడ్డుకొనుటకు ముష్రికులు వివిధ పద్ధతులు మార్గాలు అనుసరించారు ఇస్లాం వ్యాప్తిని ఓ హద్దులో ఉంచుటకు విభిన్న మార్గాలు అవలంబించారు ప్రజల్ని సత్యధర్మం నుండి ఆపడానికి శత విధాలా ప్రయత్నించారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి మీకు తెలియజేస్తున్నాము చరిత్ర పుటల్లో వాటి యొక్క వివరాలు చాలా ఉన్నాయి సంక్షిప్తంగా ఇక్కడ మనం తెలుసుకుంటున్నాము మొదటి మార్గం వారు అవలంబించినది బెదిరింపులు ఖురైష్ నాయకులు కొందరు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి పెదనాన్న అబూ తాలిబ్ వద్దకు వచ్చి మొహమ్మద్ మాకు చాలా బాధ కలిగిస్తున్నాడు మా దైవాలను విమర్శిస్తున్నాడు మీరు అతన్ని ఈ చేష్టల నుండి ఆపండి అని అన్నారు అయితే అబు తాలిబ్ ఒక వ్యక్తిని పంపి ప్రవక్త సల్లల్లాహు అలూ వసల్లంని రప్పించాడు ప్రవక్త ఆయన ముందుకు వచ్చాక ఇలా చెప్పాడు నాయనా నీవు వారికి బాధ కలిగిస్తున్నావని వారి దైవాలను విమర్శి విమర్శిస్తున్నావని నీ చిన్ననాన్న కొడుకులు అంటున్నారు దీనిని మానుకోరాదు నాన్న అని విన్నవించుకున్నారు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారు పెదనాన్న అబు తాలిబ్ యొక్క మాట విని సమాధానంగా సూర్యుని వైపు సైగ చేసి దీనిలోని ఏదైనా ఒక జ్వాలను నా చేతిలో పెట్టినా నేను వీరి కొరకు నా ప్రచార కార్యక్రమాన్ని ఎన్నటికీ విడనాడలేను అని చాలా స్పష్టగా స్పష్టంగా కటాఖండిగా చెప్పేశారు అప్పుడు అబు తాలిబ్ చెప్పాడు నా కొడుకు అబద్ధం పలకలేదు మీరు అతన్ని అతని మానాన వదలండి గమనించారా ఇంకా ఇలాంటి ఎన్నో సంఘటనలు మనకు సహి హదీఫుల్లో కూడా కానవస్తాయి ముష్రికులు సత్యధర్మ ప్రచారాన్ని ఆపడానికి ఏ మార్గాలు అవలంబించారో ఏ కుట్రలు పన్నారో వాటిలో రెండవ రకం అపనిందలు వేయడం ఇంత విచిత్రకరమైన విషయము గమనించండి మహమ్మద్ సల్లల్లాహు అలీవసలం ప్రవక్త కాకముందు నీవు సత్యవంతునివి నీవు విశ్వస నీయునివి అమానతులను కాపాడేవానివి మహమ్మద్ మాలోద్ అందరికంటే చాలా మంచివాడు అని అంటూ ఉండేవారు కానీ కేవలం తౌహీద్ యొక్క పిలుపు ఇచ్చినప్పుడు మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయనకు ఏ భాగస్వామి లేడు ఆయన్ని మాత్రమే మనం ఆరాధించాలి అన్నటువంటి పిలుపు ఇచ్చిన తర్వాత అదే ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలైవసం వారిని ఇతడు పిచ్చివాడు చేతబడి నౌజ్ నవజుబిల్లా అబద్ధం పలికేవాడు అని అపనిందలు మోపారు అంతేకాదు కురాన్ పారాయణం ఏదైతే చేసేవారో అల్లా యొక్క సత్య మాటల్ని వినిపించేవారో ఈ ఖురాన్ను విని పాతకాలపు నాటి కట్టుకథలు తెచ్చువాడు అన్నటువంటి అబద్ధపు అసత్యపు అపనిందలు మోపు మోపారు దీనికి సంబంధించిన ఎన్నో ఆధారాలు కురాన్లో కూడా ఉన్నాయి అందుకొరకే మాటికి నేను చెబుతూ ఉంటాను ఖురాన్ను కూడా చాలా పరిశీలనతో చదవాలి అని ముష్రికులు అవిశ్వాసులు ప్రవక్త సల అల్లాహ అలిం వారిని దైవ ప్రజా దైవ దౌత్యం అల్లా యొక్క సత్య సందేశం వైపున ఏదైతే పిలుస్తున్నారో అందులో అవరోధాలు ఏవైతే ఏర్పాటు చేశారో ఏ కుట్రలు పన్నారో వాటిలో మూడవది మూడో రకం ఎగతాళి చేయడం పరిహసించడం మరియు నవ్వడం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం మరియు ప్రవక్త యొక్క సహచరులు విశ్వసించిన వారు ఇలాంటి పుణ్యపురుషులతో విశ్వాసులతో ఎగుతాళి చేసేవారు మరియు వారి దగ్గరి నుండి దాటినప్పుడు పరిహసించేవారు ఆయన సల్లహు అలూ పట్ల కించపరిచే మాటలు మాట్లాడేవారు బలహీన వర్గానికి సంబంధించిన వారితో ఎప్పుడైనా ప్రవక్తను చూసినట్లయితే వీరేనా ఇతని అనుచరులు అని హేళన చేసేవారు అల్లాహు అక్బర్ వీటి యొక్క ఆధారాలు కూడా కురాన్లో మరియు సై హదీతుల్లో ఎన్నో ఉన్నాయి ఇంకా వారి యొక్క కుట్రలలో నాలుగో రకం ప్రవక్త బోధనలను వికృత రూపం ఇచ్చే ప్రయత్నం చేయడం సందేహాలు లేపడం అసత్య వదుంతల్ అసత్య వదంతులు వ్యాపింపచేయడం ఖురాన్ కేవలం కొన్ని కట్టుకథల పుస్తకం మాత్రమే అని ఆరోపించేవారు అంతేకాదు నాదు బిల్లా ఒక మనిషి ఇతనికి నేర్పుతున్నాడని ఒక మనిషి ఇతనికి నేర్పుతున్నాడని ఆరోపించేవారు వాస్తవానికి వారి యొక్క ఇవన్నీ ఆరోపణలు కూడా అబద్ధం అసత్యంతో కూడినవి ఇట్లాంటి ఏ విషయం కాదు అయితే సోదర మహాశివులారా మరికొన్ని రకాలు కూడా ఉన్నాయి కానీ ఇన్షాల్లా దీని తర్వాత భాగంలో తెలిపే ప్రయత్నం చేద్దాము ప్రవక్త జీవిత చరిత్రను వింటూ ఉండడం మర్చిపోకండి బారకల్లా హుఫీకుం వాఖుదవాన్ అలహదుల్లాహి రబ్బుల ఆలమీన్